ప్రజలకు కాలుష్యాన్ని అందిస్తోంది కరీంనగర్ నగరపాలక సంస్థ. ఆహ్లాదకర వాతావరణంలో ఆక్సిజన్ను అందించాల్సిన పాలకవర్గం దుర్వాసనతో కూడిన పొగను సరఫరా చేస్తోంది. మానేరు సమీపంలోని డంపింగ్ యార్డు తగలబడడం శరా మామూలైంది. తాజాగా 2 రోజులుగా డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పరిసరాల్లోని డివిజన్ల ప్రజలు తమ ఇళ్లకు తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, కరీంనగర్ మానేరు తీరాన ఉన్న డంపింగ్ యార్డిది. పట్టపగలే పొగ ఇలా దట్టంగా కనిపిస్తే సాయంత్రం వేళల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. డంపింగ్ యార్డుకు మంటలు అంటుకోవడంతో దుర్వాసనతో కూడిన పొగ పరిసరాల్లో వ్యాపిస్తోంది. ఈ డంపింగ్ యార్డు నుండి వస్తున్న పొగ నగరంలోని సుమారు 15 డివిజన్ల వరకు విస్తరిస్తుంది. అప్పటి నుంచి ఏంటంటే ఒక పరిష్కారం లేని సమస్యలాగా తయారైంది డంపింగ్ యార్డు. మొత్తం నగరంలోని నలుమూలల నుంచి వచ్చే చెత్తను మొత్తం తరలించి ఇక్కడ అంటబెడుతున్నారు. అది రాత్రిపూట అంటబెడితే తెల్లారేదాకా నిద్ర ఉండట్లేదు. ఎవరన్నా ఈ అస్థమా పేషెంట్లు ఉంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. లేని రోగాలు అవి వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పటికే నాయకులకు, ప్రజలకు, స్థానిక కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ విజ్ఞప్తి చేసినాం, కానీ ఇంతవరకు పరిష్కారం లేదు. దానికి ఏదో చెత్తను డిస్పోజల్ చేసే యంత్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అది ఏదో 1 నెల 2 నెలలు పనిచేసింది, తర్వాత అది కూడా పనిచేయట్లేదు. దానికి తోడు ఇక్కడ కాపరు కేబుల్ దొంగతనం చేసే 2 ముఠాలు తయారైనాయి. అవి కూడా తీసుకొచ్చి ఆ డంపింగ్ యార్డ్ పక్కన పెట్టి వాటిని తగలబెడుతున్నారు. డంపింగ్ యార్డు పొగ సగం వస్తూ ఉంటే అది లేని రోజున వీళ్ళు కాపరు కేబుల్ కోసం అంటిపెట్టి దాన్ని కాపర్ బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పొగంతా కూడా కాలనీలకు వ్యాపిస్తుంది. పట్టణీకరణ పెరగడంతో డంపింగ్ యార్డు సమీపంతో పాటు బైపాస్ రోడ్డు పరిసరాల్లో వర్క్ షాపులు, ఇతర దుకాణాలు ఏర్పాటయ్యాయి. నగరంలోని కోతిరాంపూర్, ఆటోనగర్ బైపాస్, కట్టారాంపూర్, పోచమ్మవాడ, అలకాపురి కాలనీలలో దట్టమైన ఈ పొగ వల్ల వ్యాపారులు షాపులను మూసుకోవాల్సి వస్తోంది. డంపింగ్ యార్డులో మంటలు చెలరేగినప్పుడల్లా ఇలా పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగతోటి చిన్న పిల్లలకు కానీ ఎవరికైనా కాలనీలో అందరికీ, మా కాలనీ కాకుండా వేరే కాలనీలు కూడా చాలా వస్తాయి. హౌసింగ్ బోర్డు వారికి ఇబ్బంది, ఇటువంటి చాలా ఎఫెక్ట్ అవుతుంది. పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్కి కొంచెం సెక్యూరిటీ లాగా పెట్టి వాళ్ళు ఎవరు రాకుండా కాపరు అది చేస్తున్నారు కదా, దాన్ని చేయకుండా చూడాలి. శ్వాసకోశ పిల్లలకి కానీ మనకు కానీ అస్తమా ఉన్న పేషెంట్లకి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 4 లక్షలకు పైగా జనాభా ఉంది. 70,000 నివాస గృహాలున్నాయి. 80,000 కుటుంబాలు ఉంటున్నట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రతిరోజు 250 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి మానేరు ఒడ్డు వద్దనున్న డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు, కొన్ని సందర్భాలలో కలేబరాలు కూడా వస్తూ ఉంటాయి. చెత్త గుట్టలా పేరుకుపోతూ ఉండడంతో డంపింగ్ యార్డు భారీగా విస్తరించింది. నగరంలో తడి పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ జరగలేదు. ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే యంత్రాన్ని తీసుకువచ్చినా కొద్ది రోజులకే మూలన పడింది. దీంతో డంపింగ్ యార్డులో చెత్త భారీగా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యింది పిల్లలకు. 3 రోజులకెళ్ళి పొగ మంచి పొగ ఒకదికు చిన్న చిన్న దోమలు, ఒకదికు ఉక్కపోత. పిల్లలు ఎక్కడ చదువుకోమంటారు, ఎలా ఉండమంటారు. బయటకు వస్తేనేమో పొగ, తలుపులు వేసుకుంటే ఉక్కపోత వశపడతలేదు. అందరికీ ఎక్కడితే దుక్కడే బతుకు. కొన్ని నేళ్ళకి ఎలా వసపడతారు, కొందరికి పేషెంట్లు అవుతున్నారు. పెద్దవాళ్ళు ఎందుకు చనిపోతారో వాళ్ళు కూడా తెలుస్తలేదు. ఆస్తమా పేషెంట్లు ఉన్నారు, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్యలు పడతారు, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం అవుతలేదు. ఇప్పటికీ చెప్పారు, అంతకుముందు మేయర్ సాబ్ అందరు కలిసి ఓపెన్ చేసిండ్రు, ఆ మిషన్లు అక్కడనే ఆగిపోయినాయి. అవి ఎందుకు నడుస్తాయో నడవేవో తెలుసలేదు. ప్రతి ఒక్క 60 డీజన్లో మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త ఇక్కడ వేసే బదులు 10-10 డీజన్లకు వేసుకోమండి, మాకెందుకు సమస్య. నగరంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడం తద్వారా పొగ విస్తరించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతోంది. తాజాగా డంపింగ్ యార్డులోని అగ్ని యుద్ధ ప్రాతిపదికన చల్లార్చి పొగ రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని, ఇందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు ప్రజలు. చలికాలం వస్తే దోమలు వాసన విపరీతంగా, గత ప్రభుత్వం ఇప్పటి పోతుంది పోతుందని చెప్పి ఇప్పటి వరకు అసలు తీసిన దాఖలాలు లేవు. ఇవి ఇప్పుడున్న కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కనీసం మమ్మల్ని పట్టించుకొని మా ఆరోగ్య రీత్యానైనా చూడాలి. ఈ వాసనతోని, ఈ స్మెల్తోని, ఈ పొగతోని కనీసం మనిషికి మనిషికి రావడానికి పరిస్థితి ఉంది. దయచేసి మమ్మల్ని అందరినీ అర్థం చేసుకుని కొద్దిగా సహకరించగలరని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను. ఏమైంది ఇప్పుడు, ఏమైంది? డంప్ యార్డ్ అంటుకుంది, మొత్తం అంటుకుని మొత్తం పొగ వస్తుంది. మనిషికి మనిషి కనబడని పరిస్థితి, బ్రీతింగ్ కూడా తీసుకోలేని పరిస్థితి. ఇక్కడ మొత్తం షాప్స్ అన్ని బంద్ చేసి చూడండి ఒకసారి, మీకు కనబడుతుంది ఒకసారి చూస్తే.